Hi friends, welcome back to our channel PA Education Tutorials. Today's class lo manam ring theory nunchi chala chala important theorem okati discuss cheskundam. Theorem vachesi every finite integral domain is a field. Ante manam ikkada em prove cheyalante every finite ante prati finite integral domain ante finite integral domain ni manam field ani prove cheyalsi untundi. Finite integral domain ante manaki etante finite number ante manam edaithe countable numbers untayo vatini manam finite antamo evaithe numbers ni manam count cheyalemo atlni infinite numbers antam. Ikkada manalni finite integral domain antunnaru. Manaki asalu integral domain ante enti, field ante enti discuss cheskunna tarvata manam sum lo keldam. మనకి ఇంటిగ్రల్ డొమైన్ అంటే సింపుల్గా ఏం చెప్తున్నాడంటే ఆర్ అనేది ప్లస్ కామా డాట్తో మనకి రింగ్ అవి కింద త్రీ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే మనం దాన్ని ఇంటిగ్రల్ డొమైన్ అని అంటాం. ఏంటా కండిషన్స్ అంటే ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్, ఆర్ అనేది రింగ్ అయిన తర్వాత కామ్యుటేటివ్ రింగ్ కూడా అవ్వాలి, అలాగే మనకి ఆర్ హ్యాజ్ ఏ యూనిట్ ఎలిమెంట్, యూనిట్ ఎలిమెంట్ అంటే మనకి వన్, అలాగే ఆర్ అనే సెట్లో మనకి వన్ అనే యూనిట్ ఎలిమెంట్ కూడా అడ్జస్ట్ అవుతే దాన్ని మనం యూనిట్ ఎలిమెంట్ అనేసి అంటాం. ఈ ఆర్ అనేది వన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే మన థర్డ్ కండిషన్ ఏంటంటే ఆర్ హ్యాజ్ నో జీరో డివైజర్స్. నో జీరో డివైజర్స్ అంటే ఏంటంటే మనకి నో జీరో డివైజర్స్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో అవి, ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో, ఈ రెండిట్లో ఏదో ఒకటి జీరో అవ్వాలి. అప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో అవి రెండిట్లో ఏదో ఒకటి జీరో అవుతే దాన్ని నో జీరో డివైజర్స్ అని అంటారు. అలాగే మనకి ఫీల్డ్ అంటే ఏంటి, ఫీల్డ్ అంటే ఏంటంటే మనకి రింగ్ అంటే తెలుసు కదా, ఫీల్డ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రింగ్ అవ్వాలి. రింగ్ అవ్విన తర్వాత ఆ రింగ్ అనేది మళ్ళీ మనకి కామ్యుటేటివ్ రింగ్ అవ్వాలి, కామ్యుటేటివ్ రింగ్ అవ్వాలి, యూనిటీ ఎలిమెంట్ ఉండాలి. అలాగే ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే మనకి ఇక్కడ ఇంటిగ్రల్ డొమైన్లో చూడండి సేమ్ కండిషన్, ఆర్ హ్యాజ్ కామ్యుటేటివ్, ఆర్ హ్యాజ్ యూనిట్ ఎలిమెంట్, ఆర్ హ్యాజ్ నో జీరో డివైజర్స్. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఒక చిన్న కండిషన్ చెప్తున్నాడు, ఈ నాన్ జీరో ఎలిమెంట్స్ అనేవి హ్యాజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అంటే జీరో కానీ ప్రతి ఎలిమెంట్ కూడా మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. నాన్ జీరో ఎలిమెంట్స్ హ్యాజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని కలిగి ఉంటే మనం దాన్ని ఫీల్డ్ అని చెప్తాం. ఇక్కడ మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఇంటిగ్రల్ డొమైన్ ఈజీ ఫీల్డ్ అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ వరకు సేమ్ అంతా కంటిన్యూ అంతా ఒకేలా ఉంది చూడండి, మొత్తం అంతా ఒకటే, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఒక్కటి ఉందని మనం ప్రూవ్ చేయగలిగితే మనం ఫీల్డ్ అని చెప్పేయచ్చు. సో మనకి తెలుసు కదా ఫీల్డ్ అని చెప్పాలంటే మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఉందని ప్రూవ్ చేయగలిగితే సరిపోతుంది మనకి. అయితే మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందని ఎలా ప్రూవ్ చేస్తాం, అయితే మనం ప్రూఫ్లోకి వెళ్ళిపోదాం. ప్రూఫ్లోకి వెళ్ళినట్లయితే లెట్ డి కామా ప్లస్ కామా డాట్ బిఏ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్. అంటే మనకి ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటో తెలుసు కదా, మనకి ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి, కౌంటబుల్ నెంబర్స్. సో మనం కౌంటబుల్ నెంబర్స్తో ఉన్న ఒక డొమైన్ సెట్ని తీసుకుందాం, ఇంటిగ్రల్ డొమైన్ని తీసుకుందాం. మనకి డి ఈజ్ ఈక్వల్ టు జీరో కామా వన్ కామా ఏ వన్ కామా ఏ టూ ఏ త్రీ అండ్ సో ఆన్ ఏఎన్ వరకు తీసుకుంటున్నాను. నేను ఒక డొమైన్ ఫైనైట్ డొమైన్ని మనం ఏదో ఒకటి కన్సిడర్ చేసుకుంటున్నాం. వాడు ఏమి డొమైన్ అని ఇంటిగ్రల్ డొమైన్ అని ప్రత్యేకంగా సెట్ ఏమీ ఇవ్వలేదు కదా, మనం ఒక సెట్ని తీసుకుంటున్నాం. ఇక్కడ జీరో కామా వన్ కామా ఎందుకు తీసుకున్నామంటే మనకి డి అనేది విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్తో మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది కదా. ఇంటిగ్రల్ డొమైన్లో ఏం చెప్తున్నాడు, ఇక్కడ హ్యాజ్ ఎన్ యూనిటీ ఎలిమెంట్ ఉందని చెప్తున్నాడు. యూనిటీ ఎలిమెంట్ అంటే ఏంటి, మనకి వన్ కదా ఉందని చెప్తున్నాం, అంటే జీరో ఉంది వన్ ఉంది. అలాగే మనకి ఏ వన్ ఏ టూ ఏ త్రీ అంటే ఇవి ఏవో నెంబర్స్ మనకు తెలియదు, ఏ వన్ ఏ టూ ఏ త్రీ అండ్ సో ఆన్ ఏఎన్ వరకు ఎన్ నెంబర్స్ అయితే తీసుకున్నాను. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఇంటిగ్రల్ డొమైన్ సెట్లో మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, డి హ్యాజ్ ఎన్ ప్లస్ టూ నెంబర్స్. అంటే ఏ వన్ నుంచి ఏఎన్ వరకు మనకి ఎన్ నెంబర్స్ ఉన్నాయి, జీరో కామా వన్ అనేది ఇంకో టూ నెంబర్స్, అంటే మనకి ఎన్ ప్లస్ టూ అనే నెంబర్స్ అనేవి మనకి డి అనే సెట్లో ఉన్నాయని చెప్తున్నాం. విచ్ ఈజ్ ఫైనైట్ అంటే మనకి ఇక్కడ ఉన్న నెంబర్స్ని మనం ఎన్ ప్లస్ టూ ఎలిమెంట్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయగలుగుతున్నాం కదా, అంటే విచ్ ఈజ్ ఫైనైట్ సెట్టే కదా.
ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఈక్వల్ కాదు, రెండు ఇవన్నీ కూడా ఒకదానికొకటి డిఫరెంట్గా ఉంటాయి అని చెప్తున్నాను. సిన్స్ డి ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్, ఇది అనేది ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్తున్నాను. సో డి ఈజ్ అన్ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ హ్యావ్ జీరో డివైజర్స్. అంటే మనకి ఇక్కడ ఏదైతే నేను ఇంటిగ్రల్ డొమైన్ గురించి నేను డెఫినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానో అదే సింపుల్గా మనకు ఒక లైన్లో చెప్తున్నాం. డి ఈజ్ అన్ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ నో జీరో డివైజర్స్. ఈ మూడు కండిషన్స్ ఉంటాయి కదా మనకి రింగ్కి ఉంటేనే దాన్ని మనం ఇంటిగ్రల్ డొమైన్ అంటాం. సో ఇంటిగ్రల్ డొమైన్ యొక్క డెఫినేషన్ చెప్తున్నా. నౌ వీ హ్యావ్ టు షో దట్ డి కామా ప్లస్ కామా డాట్ ఈజ్ అండ్ ఫీల్డ్. మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం క్వశ్చన్లో అదే కదా అడిగాడు. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ డి ఈజ్ అన్ ఫీల్డ్. ఈ ఇంటిగ్రల్ డొమైన్ని నేను ఫీల్డ్ అని చెప్పాలనుకుంటున్నాను. సో తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇది ఫీల్డ్ అని చెప్పాలంటే నేను ఇందాక ఏం చెప్పాను, దట్ ఈజ్ టు ప్రూవ్ దట్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ హ్యాజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ డి. డి అనే ఒక ఇంటిగ్రల్ డొమైన్లో మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేయగలిగితే మనం ఫీల్డ్ అని చెప్పేసినట్టే. ఇందాక ఈ డెఫినేషన్లో చెప్పాను కదా ఎన్ని కండిషన్స్ కూడా మనకి ఇంటిగ్రల్ డొమైన్కి ఫీల్డ్కి ఒకేలా ఉంటాయి. మనకి కేవలం ఏముండదు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మాత్రమే ఉండదు మనకి ఇంటిగ్రల్ డొమైన్లో. సో మనం ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఒక్కటే ప్రూవ్ చేస్తే మనకి సరిపోతుంది. సో అదే చెప్తున్నాం ఇక్కడ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఒక్కటే ప్రూవ్ చేయాలని చెప్తున్నాం. లెట్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో, అంటే ఏ అనేది జీరోకి ఈక్వల్ కాకుండా ఒక ఎలిమెంట్ అనేది డిలో ఉంది అని చెప్తున్నాను. సో అర్థమైంది కదా. లెట్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో బిలాంగ్స్ టు డి అని తీసుకుంటున్నాను ఒక ఎలిమెంట్ని. కన్సిడర్ ద ప్రోడక్ట్, నేను ఒక ప్రోడక్ట్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ డి అనేది ఒక ప్రోడక్ట్, ఇక్కడ డి వన్ అనే ఒక డి అనేది ఒక సెట్, ఇక్కడ డి వన్ అనే ఒక ప్రోడక్ట్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ని నేను ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటున్నాను అంటే కనుక ఈ ఏ అనే ఒక ఎలిమెంట్ డిలో ఉందని చెప్తున్నాను కదా. ఈ ఎలిమెంట్తో మనం ఈ సెట్ మొత్తం మల్టిప్లికేట్ చేస్తున్నాం. మల్టిప్లికేట్ చేస్తే ఇక్కడ జీరో ఇంటూ ఏ ఏమవుతుంది, మనకి జీరో అవుతుంది. కాబట్టి దాన్ని కన్సిడర్ చేయట్లేదు, రిమైనింగ్ మొత్తం ప్రోడక్ట్ అంతా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏ ఇంటూ వన్, ఏ ఇంటూ ఏ వన్, ఏ ఇంటూ ఏ టూ, ఏ ఇంటూ ఏ త్రీ అండ్ సో అన్ ఏ ఇంటూ ఏ అన్ వరకు వచ్చినాయి. అంటే ఇక్కడ మనకి జీరో అనేది ఏ డాట్ జీరో మనకి జీరో అవుతుంది కాబట్టి దాన్ని నేను కన్సిడర్ చేసుకోవట్లేదు. ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్, అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏ ఇంటూ ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏజే అనేది రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఒక ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ అంటే ఈక్వల్ అవ్వచ్చు అని తీసుకుంటున్నాను. ఏఐ అనేది నాకు ఏ వన్ అని, ఏజే అనేది ఏ టూ అని నేను అనుకున్నట్లయితే వన్ అనేది టూకి ఈక్వల్ కాదు కదా, అలాగే నేను ఐ అనేది జేకి ఈక్వల్ కాదు అని చెప్తున్నాను. సో దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చినట్లయితే ఏఐ మైనస్ ఏజే అవుతుంది కదా ఈజ్ ఈక్వల్ టు జీరో. నేను ఇక్కడ ఏని కామన్ తీసుకున్నట్లయితే నాకు ఏమవుతుంది, ఏఐ మైనస్ ఏజే ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇక్కడ మనం సరిగా గమనించినట్లయితే ఏనేమో ఒక ఎలిమెంట్ అని, ఏఐ మైనస్ ఏజేని ఒక ఎలిమెంట్ అని అనుకోండి. సో అలా అనుకున్నట్లయితే నాకు ఇక్కడ ఏం చెప్తున్నారు, నో జీరో డివైజర్స్ అంటే మనకేంటి, ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఏ అన్నా జీరో అవ్వాలి ఆర్ బి అన్నా జీరో అవ్వాలి, రెండిట్లో ఒకటి మాత్రమే మనకి జీరో అవ్వాలి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే మనకి ఇక్కడ చూడండి, ఏబి ఏఐ మైనస్ ఏజేని నేను బి అని, ఏని ఏ అని అనుకున్నట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు నాకు రెండిట్లో ఏదో ఒకటి జీరో అవ్వాలి. అంటే నేను ఫస్ట్ సమ్ని కన్సిడర్ చేసుకున్నప్పుడే ఫస్ట్లోనే నేను తీసుకున్నాను ఏ నాట్ ఈక్వల్ టు జీరో అని. అంటే ఏ నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు రిమైనింగ్ ఏంటి, ఏఐ మైనస్ ఏజే అనేది మనకి జీరో అవుతుంది కదా. అంటే ఏఐ మైనస్ ఏజే ఈజ్ ఈక్వల్ టు జీరో అని తీసుకుంటున్నాను. అంటే ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే అని అవుతుంది మనకి కదా. నేను ఇక్కడ ఐ నాట్ ఈక్వల్ టు జే అని తీసుకున్నప్పుడు ఏఐ మైనస్ ఏజే అనేది అవ్వకూడదు. సో ఇక్కడ మనకు వస్తుంది అంటే విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే అనేది మనకి కాంట్రడిక్షన్ అయింది. కాంట్రడిక్షన్ అంటే ఏంటి, మనకి తప్పు. సో ఇక్కడ మనకి మనం తీసుకున్నది తప్పు. అంటే మనం ఏం తీసుకున్నాం, మనం ఇక్కడ ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే అనేది తీసుకున్నాం. ఈ రెండు ఒకదానికొకటి ఈక్వల్ అని తీసుకున్నాం. అంటే ఈ రెండు ఎక్కడున్నాయి, మనకి మన ప్రోడక్ట్లో టూ ఎలిమెంట్స్, ఈ టూ ఎలిమెంట్స్ ఒకదానికొకటి ఈక్వల్ అని తీసుకున్నట్టు
చేసినట్లయితే మనకి రాంగ్ అని వచ్చింది. అదేవిధంగా ఈ ప్రోడక్ట్ నుంచి నేను ఏ టూ ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకున్నా కూడా నాకు సేమ్ రిజల్ట్ వస్తుంది నో జీరో డివైజర్స్ ప్రకారంగా. సో అంటే మనకి ఇక్కడ మనకు అనేది ఇది కాంట్రడక్షన్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఒకదానికొకటి డిఫరెంట్ ఎలిమెంట్స్, ఒకదానికొకటి ఈక్వల్ కాదు. బట్ ద ఎలిమెంట్స్ ఇన్ D1 ఆర్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ ఇన్ D సేమ్ ఆర్డర్. అంటే D1లో ఉన్న ఎలిమెంట్స్ D లో ఉన్న ఎలిమెంట్స్తో సేమ్ ఆర్డర్తో మనకి కంపేర్ చేయమని చెప్తున్నాడు. అంటే మనకి ఇక్కడ ఏమున్నాయి, D1లో జీరోని కన్సిడర్ చేయకండి, అంటే మనకి జీరోతో సంబంధం లేకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ని మనం ఒకదానికొకటి ఈక్వల్ చేద్దాం. అంటే ఇక్కడ 0 = 0 అవుతుంది మనకి. జీరో ఎలిమెంట్స్ని కన్సిడర్ చేయకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ని మనం కన్సిడర్ చేస్తాం. 1 = A.A1 అవుతుంది. అలాగే A1 = A1A2 A.A1 ఆ విధంగా మనకు వస్తుంది. సో ఆ విధంగా కన్సిడర్ చేసుకున్నట్లయితే డీలో ఎలిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, మనకి 1, A1, A2, A3 అండ్ సో ఆన్ AN నెంబర్స్ వరకు ఉన్నాయి. అంటే నేను ఇక్కడ A1ని 2 అని, A2ని 3 అని అండ్ సో ఆన్ నెంబర్స్ని ఈ విధంగా తీసుకుంటున్నాను. అంటే మనకి ఇక్కడ A1 A2లు అనేవి మనకి ఏంటో తెలీదు, కానీ నేను ఒక సమ్ నెంబర్ని కన్సిడర్ చేసుకున్నాను. అంటే ఇక్కడ నాకు 1 ఉంది కాబట్టి నేను 2 నుంచి తీసుకున్నాను అన్నమాట. సమ్ నెంబర్స్ అంటే మీకు కంపారిజన్ అనేది అర్థం అవడం కోసం నేను ఈ విధంగా తీసుకున్నాను. అంటే A1 అనేది 2 అయితే, A2 అనేది 3 అయితే నేను ఈ విధంగా D అనే సెట్ని రాసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసమే చెప్తున్నాను. ఇదంతా మీరు ఎగ్జామ్లో అయితే అస్సలు రాయే అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా D అనే సెట్ని నేను రాసుకున్నాను. అయితే మనకి ఇక్కడ D1 అనే సెట్ ఉంది. ఈ D1 అనే సెట్ ఏంటి, మనకి A ఇంటూ A1, A ఇంటూ A2 అండ్ సో ఆన్ A ఇంటూ AN అనే D1 అనే ఒక సెట్ ఉంది. ఈ సెట్లో నేను A = 1 అని చెప్తున్నాను. అంటే నాకు ఇక్కడ చూడండి, A1 = A ఇంటూ A1 నేను కన్సిడర్ చేసుకున్నాను. అంటే ఈక్వల్ ఆర్డర్లో ఉన్న నెంబర్స్ని కన్సిడర్ చేసుకోమన్నారు కదా, చేసుకున్నాను. A ఇంటూ A1 అంటే ఈ ఇటు మనకి మల్టిప్లెక్ చేస్తుంది, ఇటు మనకి ఇటువైపు తీసుకెళ్తే మనకి భాగిస్తుంది కదా. అంటే A1 / A1 ఏమవుతుంది, మనకి 1 అవుతుంది కదా. అంటే A = నాకు 1 వచ్చింది. సో ఇక్కడ నేను A2 = 2 అని, A3 = 3 అని ఆ విధంగా తీసుకున్నాను కదా. సో ఆ వాల్యూస్ ప్రకారంగా తీసుకున్నట్లయితే నాకు ఈ D1 అనే సెట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ 1, ఇక్కడ ఎలిమెంట్ ఏంటి 1. సో 1 = 1 అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్కి, ఇందులో D లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి D1లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ అయింది, అంటే 1కి ఈక్వల్ అయింది. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ చూడండి, నాకు ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఏమొచ్చింది, 2 వచ్చింది. ఇందులో కూడా నాకు 2 వచ్చింది. అంటే 2 = 2 ఏమవుతుంది నాకు, ఇది 2 క్యాన్సిల్ చేస్తే 1 = 1 వస్తుంది కదా. అలాగే 3 కూడా 1 = 1 వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా మనకి ఇటు నుంచి కూడా 1కి ఈక్వల్ అవుతుంది. సేమ్ అదే లాజిక్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే నాకు ఇక్కడ AI = 1 అని చెప్తున్నాను ఫర్ సేమ్ ఐ అంటే మనం ఐ ప్లేస్లో మనం A1, A2, A3, A4 అండ్ సో అని AN వరకు ఎంత తీసుకున్నా కూడా మనకి 1కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు. ఫర్ ఆల్ A ≠ 0 బిలాంగ్స్ టు D. ఇది మనం స్టార్టింగ్లో తీసుకున్నాం కదా, ఫర్ ఆల్ AN లో ఉన్న ఎలిమెంట్ ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా కూడా మనకి ≠ 0 బిలాంగ్స్ టు D లో ఉంటుంది అని చెప్తున్నాం. దెర్ ఎడ్జెస్ B = AI అని చెప్తున్నాం. అంటే నేను AIని B కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. సో AI వాల్యూ నేను ఏమని చెప్తున్నాను, B అని చెప్తున్నాను, బిలాంగ్స్ టు D. అది కూడా మనకి D లో ఉందని చెప్తున్నాను. అంటే ఇక్కడ AI ప్లేస్లో నేను 1 తీసుకున్నాను అనుకో, నాకు ఏమవుతుంది, AB = 1 అవుతుంది. అంటే సిన్స్ D ఈజ్ ఏ కామ్యుటేటివ్, మనకి చెప్పాం కదా ఫస్టింగ్లోనే మనకి ఇంటిగ్రల్ డొమైన్ అంటే మనకి కామ్యుటేటివ్ అవుతుందని చెప్తాం కదా. సో అదేవిధంగా మనకి ఇక్కడ D అనేది కామ్యుటేటివ్ కాబట్టి కామ్యుటేటివ్ కండిషన్ ఏంటి, మనకి AB = BA. అంటే మనకి AB అనేది 1 అయిందంటే BA కూడా 1 అవుతుంది కదా. అంటే ABకి ఇన్వర్స్ మనకి BA అవుతుంది. సో ABకి ఇన్వర్స్ BA అవ్విందంటే మన కండిషన్ ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందని చెప్పాలి. సో మన మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి ఏంటి, AB = BA = 1 అయిందంటే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉన్నట్టే. అయితే మనకి ప్రూఫ్ అయితే అయిపోయింది. సో మనల్ని ఇదే అడిగాడు వాడు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడిగాడు. మనకి AB =
BA is equal to 1 అయితే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉన్నట్టే. ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ D హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ D. ప్రతి నాన్ జీరో ఎలిమెంట్కి కూడా ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ డీలో దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంది అని చెప్తున్నారు. అంటే ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. మనకి ప్రతి ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ కూడా మనకి ఫీల్డ్ అవుతుంది. మనకి ఒక్క విషయం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి ఇంటిగ్రల్ డొమైన్ కూడా మనకి ఫీల్డ్ అవ్వదు. ప్రతి ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ కూడా మనకి ఫీల్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్స్ మాత్రమే మనకి ఫీల్డ్ అవుతాయి. కానీ ప్రతి ఫీల్డ్ కూడా మనకి ఇంటిగ్రల్ డొమైన్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.